हेलो अंडी, वेलकम टू माय चैनल। ई रोज मनम पूतरेकुलु एला तयार चेयालो नेर्चुकुंदामंडी। अंतकंटे मुंदु मन चैनल नी कोत्तगा एवरैना चूस्तुंटे प्लीज सब्सक्राइब अवर चैनल। पूतरेकुलु बयट कोनुकुन्ना मनम इंट्लोने एला तयार चेयालो नेर्चुकुंदाम। चाला टेस्टीगा उंटायंडी, मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडी। सो वीडियोलोकि वेल्दामा, लेट्स गो। मुंदुगा ओक ग्लास बियम तीसुकोनी शुभ्रंगा कडिगि पेट्टुकोनी ओवर नाइट नानबेट्टुकोवालंडी। ओवर नाइट नानबेट्टुकोनी तर्वात मेत्तगा पिंडि कोट्टुकोनी पेट्टुकोवाली। चूडंडी ई विधंगा पिंडि कोट्टुकोनी पेट्टुकोवालंडी। तर्वात ई पूतरेकुलु चेयडानिकि ओक काटन क्लाथ तीसुकोवाली। इप्पुडु मनं ग्रैंड चेसि पेट्टुकुन्न पिंडिनि प्लेट लोकि वेसुकोनी मेत्तगा अंटे एक्कुव पलुचगा लेकुन्ना तिक्कुगा लेकोकुन्ना मीडियम गा कलिपि पेट्टुकोवालंडी। सो इप्पुडु काटन क्लाथ नि इंदुलोकि डिप चेयाली। सो पिंडि अंत बागा पट्टे विधंगा दीन्नि सेट चेसुकोवालंडी। ई क्लाथ कि पिंडि अंत बागा पट्टाली आ विधंगा। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని జస్ట్ ఇలా ఒక్కసారి అలా ముంచి ఇలా తీసేస్తే సరిపోతుంది। చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా। ఖచ్చితంగా రెండు సార్లకైనా వచ్చేస్తుందండి ప్రాక్టీస్ మీద। నాకైతే సెకండ్ టైం వచ్చిందండి। చూడండి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అదే వచ్చేస్తుంది బాగా। చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది। దీన్ తీసి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ సెకండ్ అది కూడా అదే విధంగా పిండిలో ముంచేసి అలా పాన్ నుంచి లాగేసేయాలండి। సో కాల్తే అదే వచ్చేస్తుందండి బాగా। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడవనివ్వాలి। చూడండి సో దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి। సో మిగతాన్ని అలాగే చేసుకోవాలండి। ఇప్పుడు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం। సో ఒక 10 బాదం పప్పులు తీసుకొని మెత్తగా దంచి పెట్టుకోవాలండి। పలుకు పలుకు కాకుండా కొంచెం బా మెత్తగానే తయారు చేసి పెట్టుకోవాలి। దీన్ని ప్లేట్ లోకి తీసుకోవాలండి। షుగర్ ని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలండి। తర్వాత జీడిపప్పులను కూడా మెత్తగా దంచుకోవాలి। సో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పూతరేకులలోకి షుగర్ పౌడర్ వేసుకోవాలండి। కొద్దిగా షుగర్ పౌడర్, తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు యాడ్ చేసుకోవాలి, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి। సో చూడండి మెల్లిగా ఫోల్డ్ చేయాలి। చూడండి వచ్చేసింది కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి। చూడండి సెకండ్ ఇది కూడా చూద్దాం। షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మొత్తం అంతా, తర్వాత బాదం పప్పు పౌడర్, మనం మెత్తగా చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పుని కూడా అలా యాడ్ చేసుకోవాలి। దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి। అంతే, పర్ఫెక్ట్గా వచ్చేస్తుందని మనం బయట కొనాల్సిన అవసరమే లేదు। ఇంట్లో ఇలా తయారు చేసుకొని పిల్లలకు పెట్టుకుంటే చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా అండి। ఇంట్లోనే చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। చూడండి సో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి।
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.